యా ఫ్రెండ్స్ అలా ఉన్నారు అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగున్నారు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మ్యాటర్ ఏంటంటే మొన్న మాట్లాడబెట్టిన వీడియో పట్టుకెళ్ళి యూట్యూబ్లో పెట్టాడు ఆవిడ. ఆ వీడియో చూసి మా అక్క పొద్దున్నే ఫోన్, నువ్వు పెట్టిన వీడియో తీసే, నీకేం అవసరం అని. కానీ మేమంతా సాహసం చేయలేకే వదిలేసాం, ఆ సాహసాలు చేయలేకే వదిలేసాం. సరేనా, మీరేమో మా వీడియోలని దింకెళ్ళని తిట్టుకుంటున్నారు. ఇంకా నా ఫ్రెండ్స్ చంపేతారేమో మాయ నిన్ను. ఎందుకు చంపేతారో? నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉందని అయితే నేను అనుకోవట్లా. మీకు విషయం తెలుసు, ఆ వీడియో కరెక్ట్ పీపుల్ కూడా లైక్ కొట్టారని. కనీసం ఒక ఇద్దరు మారినా సరే నాకు హ్యాపీ. వాళ్ళ పని మనిషిని కానీ వాళ్ళ డ్రైవర్ని కానీ ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. తెలుసా, ఆ అన్న చచ్చిపోయాడు, ఆ బాధతో నేను వీడియో పెట్టాను. ఇంకా కామెంట్లో చచ్చిపోతే చచ్చిపోడు కానీ మీకు మ్యాటర్ దొరికింది లైకులు సంపాదించుకోవడానికి అని అడుగుతున్నారు. మీరు లైకులు మనిషి ప్రాణం ఒకేలాగా చూసారు దుర్మార్గులారా? లైకులే కావాలనుకుంటే మంచి చీర కట్టుకుని ఇక్కడ తొడల దాకా దిగే వేసుకుని పువ్వులు గుద్ద దాకా ఏం లేదు, జస్ట్ అట్లా కెమెరా ఇట్లా పెట్టి అట్లా నడిచి వెళ్ళిపోయి ఇట్లా వచ్చేసామనుకో, కేరళలో వస్తా లైకులు. వాటికి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మన టిక్టాక్లో. కేరళలో వస్తా లైకులు. మీకు కూడా తెలుసా, మన డిస్కవరీ ఛానల్లో నేను ఒక వీడియో చూశాను, ఒక జాతి జంతువుని వేరే జాతి జంతువు వచ్చి తినేసేదానికి ప్రయత్నిస్తుంటే వేరే జాతి జంతువులన్నీ వెళ్ళి వాటి మీద తిరగబడి అది పారిపోయింది. నిజంగా జంతువులకున్నంత ప్రేమ మన మనుషులకి, మన తెలుగులకి లేదు. చాలామంది టిక్టాక్ స్టార్లు ఉన్నారు ఇక్కడ టిక్టాక్లో, కానీ ఒక్కరు పెట్టారు, ఎవరో పెట్టారు పాపం అనుకోకూడదు, కానీ కొంతమంది ఉన్నారు టిక్టాక్ స్టార్లు వాళ్ళు కూడా, కానీ ఒక్క వీడియో కూడా పెట్టలేదు వాళ్ళ ఐడీలో. మీరు డబ్బు సాయం చేయలేరు, ఆ చనిపోయిన అన్నని తీసుకురాలేరు, మాట సాయం కూడా చేయకపోతే ఇంకెందుకు? నేను ఒకప్పుడు అలా అనుకున్నా, వెంకటేశ్వర అన్న చనిపోయినప్పుడు, అన్న చనిపోయినప్పుడు నేను టిక్టాక్ చేస్తున్నాను, కానీ నేను ఇందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు. నాకు తెలుసు ఎందుకంటే లైకుల కోసం చేస్తున్నారు అని ఎడుతారన్న సంగతి నాకు తెలుసు, అందుకే నేను ఆ విషయంలో నేను రియాక్ట్ అవ్వలేదు. అయితే అప్పుడు దేవుడు నేను ఒకటే కోరుకున్నాను, దేవుడా అన్న తప్పు చేయలేదు కాబట్టి అన్నకి ఏ శిక్ష పడకుండా అన్న ప్రాణాలతో క్షేమంగా బయటకు వస్తే కనుక నేను నీకు ఫాస్టింగ్ ఉంటాను తండ్రి అని మొక్కుకున్నా. ఆ మొక్కు తీరలేదు, అన్న ప్రాణంతోనే బయటికి రాలేదు. తెలుసా, ఎప్పుడైనా సరే మీరు చేయకపోగా పోయింది చేసే వాళ్ళని భయపెట్టకండి, విమర్శించకండి. పాపము ఇల్లంటికి పోయి ఒకడు ఎడుతున్నాడు, చుట్టాన్ని తెచ్చుకొని ఒకడు వచ్చాడంట, అలాగా ఆ తల్లి ఆయన భర్త చచ్చిపోయి ఎడుతుంటే మీరేమో ఉల్టాగా మాట్లాడి కేసు ఇంకా నడుతుంది, మీరు ఎలాంటి డిసిషన్ తీసుకోకండి. కనీసం మాట సాయం అన్న చేతే మంచిగా ఉంటుంది కదా, చెప్పండి. మనం మనుషులు మృగాలం అయితే కదా, మృగాలే బెటర్ మన మీద. ఒక అక్క వీడియో నిజంగా కెమెరా ముందుకు రాలేనటువంటి వాళ్ళు కూడా ఎప్పుడు నేను అలా చూడలేదు. అట్లాంటి వాళ్ళు నా కాబులు కట్టుకుని కళ్ళ కనిపించేలాగా అరబీలో మాట్లాడి వీడియోలు పెడుతున్నారు తెలుసా. కనీసం కొంతమంది అన్న మారుతారన్న నమ్మకం, దాన్ని కూడా మీరు సరిదింగేస్తున్నారు.